యుద్ధానికి వెళ్తున్న భరతుడికి వీర తిలకం తెత్తిన మగువ మాచల్ల పుట్టిన ప్రాంతం గురుజాల. అమరలింగేశ్వర స్వామి దేవాలయం, ఇష్టకామేశ్వర స్వామి ఆలయం, పాటపాటేశ్వరి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి గురుజాల. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నేను ఈ ప్రాంతం నుంచి మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం, మనగలం, ప్రజాబలం. క్షమించాలి, కొంచెం గొంతు సాగరించట్లేదు. మాచర్ల దెబ్బ నుంచి ఇంకా రికవర్ అయ్యేదానికి టైం పడుతుంది. జగనంత పిరుకోడిని ప్రపంచంలోనే నేను చూడలేదు. మీ లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తే జగన్ గజగజగా వణికాడు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు సందర్శనం బయలుదేరితే జగన్ ప్యాంటే తడుపుకున్నాడు. జగన్ ప్రజల దగ్గరికి వెళ్ళడు. ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంపలో పడుకుంటాడు. మనం ప్రజల్లోకి వెళ్తే ఏకంగా వైకాపా కుక్కలు మన పైన రాళ్ళు దాడులు చేస్తారు. రాళ్ళకి భయపడే బొలుగు జెండ మాది కాదు బ్రదర్, మాది పసుపు జెండా. బాంబులకే భయపడని కుటుంబం మనది. రాళ్ళకి మనం భయపడతామా? గతంలోనే చెప్పా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే వైకాపాకి అంతిమ యాత్ర. పబ్జి జగన్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇది నేను తెలుసుకున్న తర్వాత నాకు మూడు డౌట్లు వచ్చినాయి. మొదటి డౌట్, ముఖ్యమంత్రి ఇంట్లో దొంగ ఎలా పడ్డాడు? రెండో డౌట్, దొంగ పడే సమయంలో జగన్ ఏం చేస్తున్నాడు? మూడో డౌట్, దొంగ ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందబ్బా అని. దొంగ ఇంట్లో దొంగ పడ్డారనేది తేలిపోయింది. ముఖ్యమంత్రి డిజిటల్ సంతకంతో 225 ఫైల్స్ ఏకంగా క్లియర్ చేసుకుని 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఆ టైంలో జగన్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం ఆడుతున్నాడు తెలుసా? పబ్జి. 420 జగన్ చుట్టూ ఎవరుంటారు? 420 ముఖ్యమంత్రి కార్యాలయంలో దొంగలున్నారు. అందుకే ఈరోజు దొంగతనం జరిగింది. వింత ఏంటంటే, ఇంత పెద్ద కుంభకోణం జరిగితే పాపం అటెండర్లో కంప్యూటర్ ఆపరేటర్ల మీద కేసులు పెట్టి బడా చోర్లు ఈరోజు తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ పబ్జి జగన్ ఒక 420 అవుతే ఉమ్మడి గుంటూరు జిల్లా వైకాపా నాయకులు 840. ఎందుకో తెలుసా? తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి పబ్జి జగన్ గెంటేస్తే అమ్మ లాంటి అమరావతిని చంపేశారు ఈ 840 వైకాపా నాయకులు. ఎన్నికల ముందల ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని చెప్పాడు పబ్జి జగన్.
ఎన్నికల ముందల కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని చెప్పాడు ఈ పబ్జి జగన్. ఎన్నికల ముందల అమరావతిలోనే రాజధాని ఉండాలని ఏకంగా ఈ పబ్జి జగన్ అమరావతికి జయగొట్టాడు. ఆనాడు ఉమ్మడి గుంటూరు జిల్లా వైకాపా నాయకులు జగన్ గుంటూరులోనే ఇల్లు కట్టుకుంటున్నాడు, అమరావతి ఎక్కడికి పోదని మాయ మాటలు చెప్పి మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ పబ్జి జగన్. రాష్ట్రానికి లైఫ్ లైన్ గా ఉన్న అమరావతిని ఏకంగా నాశనం చేశాడు. అమరావతిని శ్మశానం అన్నాడు, భూకంపాలు వస్తాయన్నాడు, వర్షం పడితే అమరావతి మునిగిపోతుంది అన్నాడు. కానీ అమరావతి స్థల బలం చాలా గట్టిది, అందుకే ఈ పబ్జి జగని గట్టిగా జోడుగొట్టింది. ఈ పబ్జి జగన్కి ఐమాక్స్ సినిమా చూపించారు మన అమరావతి రైతులు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైకాపా నాయకులకి సిగ్గు ఉంటే, ఈ ప్రాంతంలో పుట్టుంటే ఆ పబ్జి జగన్ని నిలదీయమని ఈ సభాముఖంగా వాళ్ళకి తెలుపుతున్నా. పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ జగన్ కుడి చేతుల్లో 10 రూపాయలు ఇస్తాడు, ఎడమ చేతి నుంచి 100 రూపాయలు లాగేసుకుంటాడు. మీ ఎమ్మెల్యే పేరు కాసు మహేష్. అయ్యా మహేష్ గారు, నేను నియోజకవర్గంలో అడుగుపెట్టే ముందల ఎందుకు కూర్చోబడింది నీకు? నేను 4 నియోజకవర్గం దూరంలో ఉంటేనే లోకేష్ రాకూడదు, చర్చ చేయాలన్నా వచ్చా గడ్డపై నిలబడుతున్నా. ఎస్, మా పులి 2,265 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాడు, 336 కోట్లతో 6,000 టిట్కో ఇల్లు, 216 కోట్లతో ఎన్టీఆర్ గృహాలు, 2,020 కోట్లతో సిసి రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలు, 170 కోట్లతో 6 రోడ్లు, తాగు సాగునీటి ప్రాజెక్టులు, గురుజాల పిడుగురాల పట్టణాల అభివృద్ధి, 160 కోట్లతో పుష్కర్ ఘాట్ల అభివృద్ధి. ఇలా చెప్పుకుంటా పోతే మహేష్ నువ్వు ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది బ్రదర్. కానీ ఇంత పనులు చేసినా గురజాల ప్రజలు ఏం చేశారు? ఏం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. 2019లో గురజాలని అభివృద్ధి చేస్తారని కాసు మహేష్ రెడ్డిని గెలిపించారు, కానీ ఆయన గురజాలకి గుండే కొట్టాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకి అడ్డగా మార్చేశాడు. అతని అవినీతి గురించి తెలుసుకున్న తర్వాత ఆయన పేరు కాసు మహేష్ గారు, క్యాష్ మహేష్, క్యాష్ మహేష్ అని పెడుతున్నా. అన్నా అన్నా గురజాల గజదొంగ చాలా చిన్న పేరన్నా, గజదొంగలే ఫీల్ అవుతారన్నా. ఈ క్యాష్ మహేష్ చేసిన దోపిడికి గజదొంగలకే సిగ్గుపడతారు, సిగ్గొస్తుంది. అక్రమ మైనింగ్ లో 1,000 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ క్యాష్ మహేష్. ట్రాక్టర్ సున్నపరాయికి 1,200 రూపాయలు కే ట్యాక్స్, ఇంకా అక్రమ మైనింగ్ లో రోజుకి 20 లక్షల రూపాయలు కొట్టేస్తున్నాడు. తెలంగాణ నుంచి
మద్యం తీసుకొచ్చి గురజాలలో అమ్మేస్తున్నాడు ఈ క్యాష్ మహేష్. నాలుగేళ్లు 1440 crore దోచేశారు. అక్రమ గ్రావెల్ తవ్వకాల ద్వారా 200 crore, అక్రమ ఇసుక రవాణా ద్వారా 200 crore సంపాదించారు. పేకాట క్లబ్లు గంజాయి కూడా ఈ క్యాష్ మహేష్ ఆయన గ్యాంగ్ ఈరోజు నడిపిస్తున్నారు. ఇంకా 400 crore విలువైన ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశాడు ఈ క్యాష్ మహేష్. ఇంకా నర్సరావుపేటలో 200 crore భారీ భారీ షాపింగ్ కాంప్లెక్స్ కూడా కడుతున్నాడు ఈ క్యాష్ మహేష్. ఇదిగో మహేష్ నువ్వు కడుతున్న షాపింగ్ కాంప్లెక్స్. బ్రదర్ జూమ్ చేయి, క్యాష్ మహేష్ కంపడాలి ఇది చూడండి. మీ సొమ్ముతో ఎలాంటి కాంప్లెక్స్ కడుతున్నాడో. ఇంతేకాదు 500 crore హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు. ఇంకా నర్సరావుపేటలో ములకలూరులో 100 acres కొట్టేశాడు. కొడిమెత్త సున్నం తయారీ కంపెనీ నుంచి ఏకంగా కప్పం కూడా కట్టించుకుంటున్నాడు ఈ క్యాష్ మహేష్. దోపిడిలో జగన్ జూనియర్ ఈ క్యాష్ మహేష్. కష్టకాలాల్లో కార్యకర్తలకు అండగా నిలబడిన ఈ పులిని భారీ మెజార్టీతో గెలిపిస్తారా? ఇంపడట్లేదు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. ఈరోజు పులి చెప్పిన అన్ని మాటలు నేను ఒప్పుకుంటున్నా, కానీ ఒక్క మాట నేను ఒప్పుకోట్లా. కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని నేను వదిలిపెట్టను, ప్రసక్తే లేదు. 2014 to 2019 5 years మనం ఓపిక పట్టాం. వాళ్ళు బతకాలి, మనం బతకాలన్నాం. ఏనాడు వాళ్ళు జోలికి వెళ్ళా, ఏనాడు వాళ్ళ ఫ్యాక్టరీల పైకి వెళ్ళా, ఏనాడు ఒక్క వైకాపా కార్యకర్త జోలికి మనం వెళ్ళా. కానీ ఈరోజు శాసనసభ సాక్షిగా ఎప్పుడు బయటకు రాని మా తల్లినే అవమానించారు. ఆ తల్లి కొడుకుగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఈ లోకేష్ వదలి పెట్టడు. మీరు గురజాల్లో ఉన్నా, గుజరాత్ కి పారిపోయినా వెనక్కి తీసుకొచ్చి లోపలేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. బోండా ఉమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆనాడు కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకునేదానికి వస్తే ఏకంగా ఈయన కారుని ధ్వంసం చేశారు. ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నా, ఎక్కడ పోతారయ్యా మీరు, ఎక్కడ పోతారు? వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. గత 4 to 3 months ఎత్తిన పసుపు జెండా దించకుండా, మరమ్మతు తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుతానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ అన్న ఇండియా.